మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ డబల్ త్రీ ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు న్యాయం చేయమని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు సో దయచేసి మీ గత ప్రభుత్వం ఏదైతే ఫార్టీ సిక్స్ జీవో తీసుకొచ్చిందో వీళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఫార్టీ సిక్స్ జీవోని పెట్టడం జరిగింది ఫార్టీ సిక్స్ జీవోని సవరిస్తామని కూడా పెట్టడం జరిగింది ఇదే శ్రీధర్బాబు గారు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీలో ఉన్నప్పుడు సో అందరినీ ఎవరెవరైతే ఈ ఆరు గ్యారంటీలు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా గెస్ట్ లెక్చరర్లను కావచ్చు లేకపోతే నిరుద్యోగులను కావచ్చు ఇట్లా ఒక్కొక్క క్యాడర్ వాళ్ళని పిలిపించుకొని గాంధీభవన్లో మాట్లాడి ఎస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పదే 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 మీకు గుర్తు చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫోర్ట్ ఫార్టీ సిక్స్ జీవో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ జీవో అయితే ఏమని అడుగుతూ ఉన్నారు సో ఎందుకు మీరు ఇంకా సైలెంట్గా ఉన్నారని చెప్పి నేను శ్రీధరబాబు గారిని అడుగుతా ఉన్నాను అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను సో వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు మాట్లాడతారా ఎప్పుడెప్పుడు దీని గురించి అనౌన్స్ చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అట్లీస్ట్ అసెంబ్లీలో కావచ్చు లేకపోతే ఇంకొన్ని చోట్ల కావచ్చు మీ క్యాబినెట్ భేటీలో ఒకసారి మాట్లాడినట్టు అర్థమవుతుంది కానీ దయచేసి ఎంత వీలైతే అంత తొందరగా ఫోర్టీ సిక్స్ జివో గురించి ఆలోచించి ఒక ప్రకటన ఇవ్వండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అడుగుతా ఉన్నాను సార్ ఎందుకంటే వాళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవుతా ఉన్నారు గతంలో వాళ్ళ కోసం మేము ప్రశ్నించడం జరిగింది సో ఇప్పుడు కూడా అదే ప్రశ్న మాకు ప్రశ్నగా ఎదురవుతోంది సో దయచేసి ఫార్టీ సిక్స్ జీవో బాధితులకు రోడ్డు మీద దిక్కు కాకుండా ప్రజాస్వామ్యం అన్నారు వాళ్ళని కలుస్తామన్నారు అందరినీ కూడా కలుస్తామన్నారు మరి వాళ్ళ బాధలు మీ దృష్టికి వచ్చినప్పుడు కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి మరి ఆఖరికి మీకు చెప్పుకుంటున్నప్పుడు దయచేసి తక్షణమే స్పందించండి మేనిఫెస్టోలో ఏవైతే వాళ్ళ బాధలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు మేనిఫెస్టోలో పెట్టిండు సో అవన్నీ అట్లీస్ట్ పోనీ మొత్తం కాకపోయినా సగమన్న సవరణలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయండి వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడండి కూర్చోబెట్టండి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి నేను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అండ్ అదే రకంగా పిసిసి రేవంత్ రెడ్డి గారు అండ్ అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇతర మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వెరీ గుడ్ ఎందుకంటే గత గత ప్రభుత్వంలో ఇక్కడ పిఎలు ఏమైనా తప్పు చేసినా లేకపోతే వాళ్ళ వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా ఈ సస్పెన్షన్లు ఈ లేకపోతే వాళ్ళని తీసేయడాలు వాళ్ళని బెదిరించడాలు వాళ్ళని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పడాలు ఇట్లాంటివి ఏమి లేవు సో అట్లా చెప్పలేదు కాబట్టే అట్లా చెప్పలేదు కాబట్టి మరింత నెగ్లిజెన్స్ అనేది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి వాళ్ళ తొత్తులకి పెరిగిపోయింది అరే మమ్మల్ని అడ్డుకునేవాళ్ళు లేడు మమ్మల్ని అడిగేవాళ్ళు లేడు మమ్మల్ని ఎవరు అడుగుతారు ఏం అడగరు అయిపోయాయి సైలెంట్గా చేసుకుంటాం అని అనుకొని ముందరికెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు అదే గత ప్రభుత్వంలో ఇట్లనే పిఎల్ తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేసి ఉంటే ఇట్లనే అయినప్పుడు సస్పెండ్ చేసి ఉంటే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకునే వాళ్ళు అని మరొక్కసారి నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నా అండ్ ఇసుక దందాలు చేసినటువంటి మంత్రుల పిఎలను సస్పెండ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ఇట్లనే ముందు ముందు మీరు మారకుండా దయచేసి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి తెలంగాణలో విద్య ఉంది ఆరోగ్యం ఉంది సో వీటిపైన ప్రథమంగా దృష్టి పెట్టాలి అలాగే నిరుద్యోగుల రిక్రూట్మెంట్స్ గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఆల్రెడీ అసలు ఎవరు వద్దన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని తీసుకుపోయి మీరు టీఎస్పిఎస్సి చైర్మన్గా పెట్టడం జరిగింది బట్ ఆయన అర్హుడా కాదా అనేది పక్కన పెడితే మరి ఇక్కడ ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఆ లసగులు తెలుసు ఆయన ఎవరితో మాట్లాడతారో తెలుసు ఎవరికి విషయాలను అందిస్తారో తెలుసు టిఎస్పిఎస్సి బోర్డు ప్రక్షాళన చేయమని చెప్పి ఆయన చేతిలో పెట్టారు కానీ ఆయన మరి ప్రక్షాళన చేస్తాడా ఇంకేమైనా చేస్తాడా అనేది ఇక రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి సో ఇట్లా ఇప్పుడు ఈయన వల్ల టీఎస్పిఎస్సి బోర్డుకి మల్లగైనా మల్లగి ఇట్లా ప్రాబ్లం వస్తే మాత్రం మేము ఎవరైనా ఊరుకోమండి ఎందుకంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి రాయాలి డెఫినెట్గా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు సరే రెండు లక్షల ఉద్యోగాలు కాకపోయినా అట్లీస్ట్ లక్ష ఉద్యోగాలు వాళ్ళు ఎవరైతే అసలు సిసలు నిజంగా చదివిన లబ్ధిదారులు ఉంటారో నిజంగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా రావాలి అని చెప్పి నేను మరొకసారి మీ అందరు కూడా అండ్ రిక్వెస్ట్ అలాగే నిరుద్యోగ గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను గుర్తు చేస్తా ఉన్నాను సో మేనిఫెస్టోలో మీరు క్లియర్గా పెట్టడం జరిగిందండి నిరుద్యోగ భృతి ఇవ్వాలి ఇస్తాము అని చెప్పి అన్నారంటే ప్రియాంక గాంధీ గారు ఓకే మన ప్రియాంక గాంధీ గారు ఈ సరూర్ నగర్లో సభ పెట్టినప్పుడు యూత్ డిక్లరేషన్ సభ కావాలంటే అన్ని ఛానల్స్ వాళ్ళు ఉంటుంది యూత్ డిక్లరేషన్ సభ పెట్టినప్పుడు సో అమ్మాయిలకు ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రియాంక గాంధీ గారు మరి అనౌన్స్ చేయడం జరిగింది అండ్ తర్వాత ఏమైంది బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మొన్న లాస్ట్ స్టెప్ మొదటిసారి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ వృత్తి మేము ఎప్పుడు ఇస్తామన్నాం అని చెప్పి ఒక మాట అంటే ఆయన పాపం మర్చిపోయా అన్నారా తెలియక అన్నారా తెలియదుగా అనేసిరు సో దయచేసి నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరి గురించి ఆలోచించండి రైతు రుణమాఫీ అన్నారు పదే పదే నేను గుర్తు చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు అడిగినటువంటి వంద రోజుల సమయం అయిపోవస్తోంది సో సమయం ఎక్కువ లేదు సో అందుకని మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉంటాయి ఈ లోక్సభ ఎన్నికల్లో అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ కూడా ఇష్యూస్ కంటే కాన్సన్ట్రేషన్ కంటే ఎక్కువ కూడా మీరు ఎన్నికల మీద కాన్సన్ట్రేషన్ పెడతారు కానీ ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఇష్యూస్ ఎప్పుడైతే సవరిస్తారో అదే మీ ఎలక్షన్స్కి శ్రీరామ రక్ష అవుతుందన్న విషయాన్ని మాత్రం ప్రతి ఒక్క లీడర్ మర్చిపోతాడు ఎందుకో తెలియదు కానీ ఇప్పుడు ఈ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేస్తూనే కదా ఎంపీ ఎలక్షన్స్లో లోక్సభ ఎన్నిక ఎన్నికల్లో మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు మీరు ఇష్యూస్ సార్ట్అవుట్ చేయకుంటే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ అలాగే ఆలోచించాల్సినటువంటి అంశం సో ఏదైతే మీరు నిరుద్యోగ భృతి అన్నారు రైతు రుణమాఫీ అన్నారు అర్జెంటుగా పోయి బ్యాంకులలోకి వెళ్ళి మీరు రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారు రైతు రుణ రైతు బంధిస్తామన్నారు రైతు బంధు కోసం ఒక రెండు ఎకరాలు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్నోళ్ళకే రైతు బంధు వచ్చింది ఎస్ గతంలో మేమే అన్నాం ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంపీల పీపీలకు బీపీలకు వీళ్ళందరికీ రైతుబంధు ఎందుకయ్యా అసలు సిసలైనటువంటి ఎవరైతే దుక్కి దున్నటువంటి భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి బతుకు తెరువు కోసం వ్యవసాయం చేసేటువంటి రైతన్నలు ఉన్నారో అటువంటి రైతాంగానికి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా రైతు బంధు వేయాలి అని చెప్పి నేను గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇదే ప్లాట్ఫామ్ మీద నేను పదే పదే అడగడం జరిగింది ఎస్ పది ఎకరాల కంటే ఎక్కువ ఎక్కువ నోళ్ళకి మీరు రైతు బంధు వేయకపోవచ్చు పోవచ్చు కానీ ఎవరైతే ఐదు ఎకరాలు ఉన్నాయో వాళ్ళకి కూడా చాలా మందికి రైతు బంధు అనేది రాలేదు నిజంగా రాలేదు సో దయచేసి ఆ ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎవరెవరికైతే ఉందో ఎవరెవరైతే రైతు బంధు అలవాటయ్యి ఎదురు చూస్తూ ఉన్నారో ఏదో ఒక ఆసరాగా ఉంటుందని చెప్పి సో అట్లీస్ట్ వాళ్ళకి పదిహేను వేల తర్వాత వేయండి మీరు ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్లో ఫైనాన్షియల్ క్రైసిస్లో తెలంగాణ కొత్త ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు పదిహేను వేలు ఏమని మేము ఎవరం కూడా అడగలేదు మేనిఫెస్టోలో మీరు పెట్టిండ్రు కానీ మీరు వేస్తానన్నా ఆ ఐదు వేలు అన్న తక్షణమే వేయండి కొంచెం సర్దుమనిగిన తర్వాత మీరు ఇస్తారన్న పదిహేను వేలు వేస్తారా ఇంకేం వేస్తారా అనేది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం అని చెప్పి నేను మరొకసారి చెప్తూ ఈ ప్రజల తరఫున వాళ్ళు పడే ఇబ్బందులు కావచ్చు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కావచ్చు మీకు చేరవేయడం నా బాధ్యత సో అందుకే నేను ఖచ్చితంగా వాళ్ళ తరఫున నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను సో రుణమాఫీ సంగతే ఏంది రైతు బంధు సంగతే ఏంది సో రైతు బంధు ఎవరైతే అసలు సిస్లైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఉన్నాయో వాళ్ళకి రైతు బంధు వేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఐదు వేలే వేయండి తర్వాత పదిహేను వేలు ఎదురు కానీ అలాగే రెండు లక్షల రూపాయలు తక్షణమే మీరు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి మీరు ఎక్కడ పనులు అక్కడ వదిలేసి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు గత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇదే విషయాన్ని చెప్తే మా రైతన్నలందరూ అన్నలు అందరూ డబ్బులు తెచ్చుకోమంటే ఎవరు తెచ్చుకోరు అందరు తెచ్చుకుంటారు రైతన్నలు అందరు పోయి ఏదో ఆసరాగా ఉంటుంది రైతు రుణమాఫీ చేస్తామంటున్నారు కదా అని చెప్పి రెండు లక్షల రూపాయలు పోయి తెచ్చుకున్నారు గత ప్రభుత్వంలో ఏమైంది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఐదేళ్ళు పదేళ్ళ నుంచి చెప్తున్నారు కానీ చేయలేదు చేయకపోయేసరికి ఏమైందంటే ఇక్కడ నేను క్లియర్గా జరిగిన విషయాన్ని చెప్తున్నానండి ఈ పార్టీని బ్లేమ్ చేయడం ఆ పార్టీని బ్లేమ్ చేయడం నా ఇంటెన్షన్ కాదు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు చేయకుండా రైతులకు పోయి డబ్బులు తెచ్చుకోమంటే వాళ్ళు పోయి తెచ్చుకున్నాక మీరు ఏండ్ల తడబడి ఏ తడబడి రైతు రుణమాఫీ చేయకపోతే మధ్యలో బ్యాంకులు ఊరుకోవు ఈ బ్యాంకులు ఎవరిని జలగలా పిక్క తింటాయి అంటే మా రైతులను జలగల్లాగా పిక్క తింటాయి ఎందుకు రైతులను జగల్లా జలగలా పిక్క తింటాయి అంటే వడ్డీకి వడ్డీ వడ్డీకి చక్రవడ్డీ వడ్డీ వడ్డీకి ఆపై వడ్డీ అని చెప్పి మీరు రుణమాఫీ చేయకుండా వీళ్ళు అంటే ఎవరైతే మీరు మిమ్మల్ని నమ్మిపోయి లోన్ తెచ్చుకున్నారో వాళ్ళు ఆ వడ్డీని కట్టాల్సి వస్తుంది వాళ్ళకి మిగిలే పంట మీద ఉ మిగిలే పైసలన్నీ కూడా వడ్డీలు ఘట్టనికే అయిపోతుంది తప్ప మరి అసలు ఇక లోన్ ఎప్పుడు క్లియర్ చేసుకుంటారు అందుకే మీరు ఒకటి అనౌన్స్ చేసేటప్పుడు ఆచి తూచి అడిగేయాలని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి నేను గుర్తు చేస్తూ తక్షణమే రైతు రుణమాఫీ గురించి మీరు ఆలోచించండి మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఆ ఫైల్ మీద సంతకం పెడతామని చెప్పారు సో బ్యాంకులు ఆల్రెడీ కూడా వీళ్ళు అడగడం స్టార్ట్ చేసినాయి